నదుల మీద పెద్ద పెద్ద బ్రిడ్జిలు కట్టింది చూసినాం. వైర్లతోని అటోటి ఇటోటి కట్టి గీ సందుల కేబుల్ బ్రిడ్జ్ల లెక్క కట్టింది సుత చూసినాం. రెండు కొండల మధ్యలా తాళ్ళు కట్టి కిందికి ఏలాడ వంతన సుత చూసినాం. బయటి దేశంలల్లా జబర్దస్త్ గాజు ముక్కల బ్రిడ్జ్ల వీడియోలు చూసినాం. అయితే సంద్రం పైన సుత సెల్ఫీ వీడియోలు ఎట్లా దిగాలి అని చెప్పి ఈ ఉపాయం చేసిర్రు ఇక్కడ. గది ఎక్కడో మలక చూసద్దాం పాలి. ఇక మొన్న మొన్న ఓపెనింగ్ అయిదోళ్ళకి ఈ బ్రిడ్జి, నిన్న గిట్లయింది, ఎంత పని అయిపోయా? విశాఖపట్నంలో కట్టిన కొత్త బ్రిడ్జ్ చిత్రం ఇది. ఒడ్డుకా నుంచి వెళ్ళి నడుచుకుంటూ పోయి ఇక్కడ నిలబడితే సంద్రం అందాలు చూడొచ్చు, ఇష్టం వచ్చినట్లు సెల్ఫీ ఫోటోలు వీడియోలు సుతా దిగొచ్చు. ఇక ఈ బ్రిడ్జి 1,60,00,000 ఖర్చు పెట్టి జగన్ సార్ ఈ బ్రిడ్జి కట్టించినట్ట. మొన్నటికెళ్ళి బ్రిడ్జి మీదకి జనాలు పంపుదామని చూస్తే ఇగో ఇది పరిస్థితి. విశాఖ సాగర తీరంలో అందమైన ఫ్లోటింగ్ బ్రిడ్జ్ నిన్న వైవి సుబ్బారెడ్డి అలానే అమర్నాథ్ మంత్రి చేతుల మీదుగా ఓపెనింగ్ అయినటువంటి పరిస్థితి నిన్న చూసాం. అదేవిధంగా ఏదైతే నిర్మాణం చేపట్టినటువంటి వ్యవస్థ ఏదైతే ఉందో ఆ వ్యవస్థ ఈ రోజు నుంచి ఈ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ అయితే ప్రారంభం కాబోతుందంటూ కూడా చెప్పుకొచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఈరోజు సడన్గా దీనిమీదకి ఎవరైతే టూరిస్టులు కానీ లేదా పర్యాటకులు కానీ ఎవరైతే ఉన్నారో పర్యాటకుల్ని లోపలికి అనుమతించేందుకు పెద్దవాళ్ళకి 100 రూపాయలు, చిన్నవాళ్ళకి 75 రూపాయలు చొప్పున రుసుము కూడా చెల్లించి లోపలికి వెళ్ళే ప్రయత్నం కూడా ఏర్పాటు చేశారు. ఇంతలోగా అనుకోనటువంటి ఒక సంఘటన అయితే బయటపడినటువంటి పరిస్థితి అయితే ఉంది. మన విజువల్లో చూడొచ్చు చాలా క్లియర్గా. ఏదైతే ఫ్లోటింగ్ బ్రిడ్జ్ సుమారుగా బీచ్ ఇసుక ప్రాంతం నుంచి ఒడ్డు నుంచి లోపలికి 100 మీటర్ల దూరంలో దీన్ని ఏర్పాటు చేశారు. ఈ 100 మీటర్లో భాగంగా సుమారుగా 20-30 మీటర్ల దూరంలో దాన్ని తెగిపోయి పూర్తి స్థాయిలో ఏదైతే టీ జాయింట్గా కలపబడినటువంటి టీ జాయింట్ ఏదైతే ఉందో టీ జాయింట్ పూర్తి స్థాయిలో దానికి విడిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇంకా నయం, ఆ టైంకి బ్రిడ్జ్ మీద వస్తే ఎవరు లేరు, లేకపోతే మస్తు ప్రమాదం జరిగేదంట. గిదే సందు అదే సందు అని చూసిన అవతల పార్టీ వాళ్ళు చంద్రం సారు టీడీపీ పార్టీ కార్యకర్తలు హేపో కట్టిన ఒక్కరోజుకే బ్రిడ్జి కొట్టుకోపోవడమేందని ఫుల్లుగా అంటున్నారంట. అయితే అసలు ముచ్చట ఏంటంటే గా బ్రిడ్జి కొట్టుకోపోలేదంట. ఒకవేళ అట్లా కొట్టుకోపోతే ఎట్లుంటది అని గిట్లా ట్రై చేసినామని చిన్నగా చెప్పిర్రట. బ్రిడ్జి మీద మాగ్డీలో లేకపోతే నిజంగానే కొట్టుకుపోయిందో ఏదో అసలు ముచ్చట గా వాళ్ళకే తెలియాలి ఇక.